రావచ్చు, మంత్రి రావచ్చు. వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని, మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నా సో ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి, ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి అక్కడికి పోతే అని. సరే ఆ పెట్టుబడులు పక్కన పెట్టి, పెట్టుబడులు రాకపోతే రాకపోయినా ఎంకో ముందు వచ్చినాం కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటరా, ఇంత గొప్పగా మాట్లాడతాడా అని చెప్పి మన పరువు తీసి వచ్చే పని చేసి, ఇక వారి మంత్రులు వారి మంత్రుల సహచరులు ఇక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతన లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచనతో మాట్లాడుతుంది. నిజమే, ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు ఇంకా అవకాశం ఇస్తారు అని చెప్పి, అందుకే అన్నాడు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడిండు, నోటికి వచ్చిన హామీలు ఇచ్చిండు. సరే, అధికారంలోకి వచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు మా అందరికి కూడా. వాళ్ళందరూ వాళ్ళే 100 రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి. సంతోషం తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్దుకునే అవకాశం ఉండాలి. మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే ఏదో డిమాండ్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అక్కడ లేదు. కొంతకాలం మౌనంగానే ఉండనివ్వండి, ఉండండి. ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతిలో పంచి పని చేసుకోండి, కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట చెప్పారు మాకు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం మేరకు మేమందరం కూడా అదే పద్ధతుల్లో ఉన్నాం. సరే, అసెంబ్లీ పెట్టిండ్రు, ఆ ఎందుకు పెట్టిరో వాళ్ళకే సోయలేదు, ఏం మాట్లాడిందో సోయలేదు. దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి మాట్లాడి చెప్పిన ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దయచేసి మీకు రాజకీయంగా మా మీద కక్ష ఉంటే తీర్చుకోండి కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది. బడ్జెట్ పైన కూడా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరమైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను, ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే సోయి లేదు, అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఇప్పుడు ఏం దొరుకుతుందా ఏం చేద్దామా అని వేట కుక్కలాగా తిరుగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కడ లేదు ఆయన అబద్ధాలు ఆడటానికి, నిమిషాలు జరు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, ఇది ఎవరు మాట్లాడిందండి? నేను గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా, ఇంకా ఏం చెప్పిండు?
ఈ నవంబర్ నెల మీద డిసెంబర్లో వస్తుంది. అయినా మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోటి దగ్గర చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటేడి వెంకటరెడ్డి రెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరు పట్టాలి? సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతున్నావు, చెప్పింది నువ్వు, నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను ఎన్కంబడి వస్తా నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ఉద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్మునికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇల్లు తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలామంది పోయినరు బీఆర్ఎస్, టీఆర్ఎస్ పుట్టినాడు పిడికెడు మందుతోనే ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పటి మీ బాసుకు బాసు, ఇప్పుడు మీ బాసుకు బాసు ఓ చాలా మాట్లాడండి. అలా మగలు పుట్టింది పుప్పల పోతుంది ఉంటుందా, గిరెంత కేసీఆర్ నడుపుతాడా, చాలా మాట్లాడింది. చూస్తుండగానే ఎట్లా లేపాలను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఆయన పోయి మీ బాస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా కథం చేస్తా అన్నాడు. ఆయనతో ఉండు కాలేదు, ఇద్దరు కలిసి కూడా చేసింది. పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని కథం చేస్తాము అని చెప్పి ఇద్దరు కలిసి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు. ఎన్నికలలో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని పనిచేసిండ్రు. ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడలో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు తెలంగాణని కథం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి, తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు, నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడ పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు. మీ పగల్బాలు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, గది అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు, నువ్వు ఇచ్చే హామీల్ని, ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు, మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు పోయిన కాడ పక్కనే రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు. మొదలైంది మళ్ళీ రాజ్యం. ప్రజలు తేరుకుంటున్నారు ఇప్పుడు, అరే ఎట్లా జరిగింది పొరపాటు అని.
కాలువల నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకునే దుస్థితి వచ్చింది. రెండు బస్తాల కొరకు అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చినాం. అసలు నువ్వు మొదలు పెట్టలే ఇంకా రైతు బంధు, నీవు నీ ముఖ్యమంత్రితో సహా డేట్లే చెప్పారు, ఇంక మేము అడగడం లేదు. రైతులే మాట్లాడుతున్నారు, రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు. సార్ రోజు ఎదురు చూస్తున్నాం, టెలిఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం, చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి మెసేజ్లు, అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగే చెత్తబాబు రావటలేం మేము. ప్రభుత్వాన్ని సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, రుణమాఫీ ఎప్పుడు చేస్తారో, సమయం మాత్రమే చెప్పమని అడిగినాను తప్ప మీలాగా మేమేమి రోత మాటలు మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడాం కూడా, మీరు ఎన్ని రెచ్చగొట్టినా మీ చేతగంతనం, మీ పరిపాలన చేయరాని మీ రణతనంతో ఏం చెత్తబాబు రాగినా మేము పద్ధతిని ఏమిటం, పద్ధతిని అడుగుతాం. కరెంటు కోతల గురించి చెప్తున్నారు, పాపం మెయింటెనెన్స్ కొరకు మీరు అందరూ కూడా చూసారు గత 10 సంవత్సరాలు. మెయింటెనెన్స్ కొరకు ఎక్కడైనా కాసేపు పవర్ తీసేయాల్సి వస్తే గంట 2 గంటలు ఆ ప్రాంతం నుండి ఏఈ, ఇంకొంచెం పెద్ద పరిధి అయితే డిఈ సమాచారం ఇచ్చేటోడు అక్కడి కన్స్టిట్యూన్సీకి. ఇగో ఈ మన చిక్కడపల్లి ఏరియాలో పలానా గంట సేపు ఈ టైం నుంచి ఈ టైంకి పవర్ ఉండదు, వినియోగదారులు సహకరించండి, ముందస్తు సమాచారం ఇస్తున్నాం. లేదా ఇంకా పనిచేయకుండా పలానా ప్రాంతంలో ఈ సమయానికి ఈ సమయం ఉండదు, మెయింటెనెన్స్ కూడా ఆపుతున్నామని చెప్పేవాళ్ళము. పాపం ఇప్పుడు మంత్రే చెప్తున్నాడు ఏకంగా రాష్ట్రం మొత్తం లేదా హైదరాబాద్ మొత్తం 2 గంటలు మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది మొత్తం హైదరాబాద్ సిటీకి ఒకరోజు చేసిన చరిత్ర ఇప్పుడు లేదు, చెయ్యరు. మెయింటెనెన్స్ అనేది ప్రజలకు కూడా చెప్పాలి. మెయింటెనెన్స్ అంటే ఒక కరెంట్ ఫీడర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడర్ ప్రాంతంలో చెట్లు ఏదైనా పెరిగి లైన్లకు అడ్డం పడుతున్నాయో, ఇబ్బంది పడుతుంటున్నాయో ఆ చెట్లు కొట్టడానికి, లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇంకోటి కానీ బిగించినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వటానికి, కొత్త లైన్ వేసినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వటానికి, ఆ పని మొత్తం పూర్తి చేసి కనెక్షన్ ఇవ్వడం కొరకు కాసేపు తీస్తారు. దీనికి మెయింటెనెన్స్ అని దీన్ని అంటారు. సో దీన్ని అక్కడ స్థానికంగా ఉండే అధికారులు చెప్తారు. అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగంతనం, మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేశాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ సార్ కేఆర్ఎంకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది. కొట్లాడతారా, దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జిల్లాలపైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకి పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనైతుంది, కేసీఆర్ వల్లనైతుంది తప్ప ఈ చేతగానే ఉంటుంది కాదు.